నమస్కారం, షానోస్కి స్వాగతం. పాడికే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామ సర్పంచ్ ఆకుల గంగాధర్. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పాడికే గ్రామ సర్పంచ్ ఆకుల గంగాధర్ ముదోల్ ఎమ్మెల్యే జీవిటల్ రెడ్డి మండల నాయకుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జీవిటల్ రెడ్డి గారు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ సర్పంచ్ ఆకుల గంగాధర్ మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి తన గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లడానికి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి తెరాస పార్టీలో చేరినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, రాష్ట్ర మార్క్ఫై డైరెక్టర్ గంగాచరణ్, మండల ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, ఎక్స్ జెడ్పీటీసీ చవాన్ శంకర్, తెరాస మండల అధ్యక్షుడు ఎన్నెల అనిల్, ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు దత్తుగౌడ్, రాజుచారి, విజయ్ కుమార్, రమేష్, దేవిదాస్, శ్యామ్రావు పలువురు పాల్గొన్నారు. ఈ గ్రామ పాడికే గ్రామ సర్పంచ్ సోదరుడు గంగాధర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఈ రోజున జాయిన్ చేయడం జరిగింది. మరి చాలా రోజుల నుంచి సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇంతకుముందు లేని స్కీమ్స్ మరి కేసీఆర్ గారి పాలనలో వారి ఆధ్వర్యంలో గ్రామాన మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా పల్లె ప్రగతి, ఇంతకుముందు పల్లె ప్రగతి కానీ ఫండ్స్ కానీ పంచాయతీకి లేకుండా, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసి పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులు కాకుండా ఇంకా వేరే నాలుగు రకాల నిధులు గ్రామానికి రావడం, మరి వారు సర్పంచ్ గారు గ్రామస్తుల అందరి పెద్దల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి బాగా చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్స్ కాకుండా వేరే స్కీమ్స్ కూడా ఆ స్కీమ్స్కు ఆకర్షితులై రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి, శాంతి కుమార్, కేసీఆర్ కిట్, ఇటువంటి పనులకు ఆకర్షితులై మరి ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదు. ఇటువంటి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. అందువల్ల గత ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఇటువంటి ప్రభుత్వం చేస్తున్న పనులను ఆ పార్టీలో ఎందుకు రాకూడదని చెప్పి మరి చాలా రోజుల నుంచి మరి సర్పంచ్ గారికి అంత ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం మరి గ్రామ పెద్దల వారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధిపరుస్తూ మరి ఇండిపెండెంట్గా తర్వాత కాంగ్రెస్లో ఉండి మరి గత ఏం చేయలేను, మరి కేవలం టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ఇంకా అభివృద్ధి గ్రామానికి ఇంకా అభివృద్ధి చేయవచ్చు, గ్రామస్తులు 5 సంవత్సరాలు ఎన్నుకున్నారు నాకు 5. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.